గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని ప్రశంసించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో ఏపీ నెంబర్ 1 గా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీపై రివ్యూ చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పు కోసమే గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు. చివరి స్థాయి వరకు సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సరైన ఎస్ఓపీల పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదని, సిబ్బంది హాజరు దగ్గర నుంచి అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. విధులు, బాధ్యతలపై ఎస్ఓపీలు ఉండాలని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనదన్న సీఎం జగన్ వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలమన్నారు. గ్రామస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. అలాగే సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదని, టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని, మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలన్నారు.